అత్యంత సామర్థ్యమైన పరీక్ష కరోనరాటి డిసీజ్ కనుక్కోవడానికి డాక్టర్ యొక్క ఎక్స్పర్టీస్. అంటే ఒక మనిషి డాక్టర్ దగ్గరికి వాక్ ఇన్ లోపలికి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు డాక్టర్ వేసిన ప్రశ్నలకి, డాక్టర్ ఎగ్జామిన్ చేశాక దొరికిన సైన్స్కి, అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటాం, క్లినికల్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్తో ప్రిడిక్షన్ అనేది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. అంటే మీకు కరోనరాటి డిసీజ్ ఎంత మందాన ఉంటుంది, ఎంత ఛాన్స్ ఉంది అనేది క్లినికల్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ మీద తెలుస్తుంది. ఈ తర్వాత దీనికి అనుగుణంగా అప్రోప్రియేట్ టెస్టింగ్, ఏ టెస్ట్ చేయాలి, అంటే ఈసీజీ చేయాలా, టూడీకో చేయాలా, ట్రెడ్మిల్ టెస్ట్ చేయాలా, స్ట్రెస్ మయోకార్డియల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ చేయాలా, స్ట్రెస్ డోబుటమైన్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ ఎకోకార్డియోగ్రామ్ చేయాలా, ఎక్సర్సైజ్ స్ట్రెస్ చేయాలా, లేదా మీకు సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయాలా, ఏ యాంజియోగ్రామ్ చేయాలి, అసలు చేయాలా చేయకూడదా, వీటన్నిటినీ మీరు హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే డాక్టర్ ఒక ఎక్స్పర్టీస్కి యాడ్ చేశాక మాత్రమే మీకు ఈ కరోనరాటి డిసీజ్ ఎక్స్టెంట్ ఎంత మందాన ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఉంటుందా లేదా అనేది చెప్పగలుగుతాం. కాబట్టి ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈస్ క్లినికల్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ విచ్ ఇస్ ద బెస్ట్ టెస్ట్, ఫాలోడ్ బై నేను చెప్పిన అప్రోప్రియేట్ టెస్టింగ్. అప్రోప్రియేట్ టెస్టింగ్ కెన్ బి ఎనీథింగ్, నేను చెప్పినట్టు ట్రెడ్మిల్ టెస్ట్ అవ్వచ్చు, టూడీకో అవ్వచ్చు, ఈసీజీ అవ్వచ్చు, అన్ని కలుపుగోలు కావచ్చు, సిటీ యాంజియోగ్రఫీ అవ్వచ్చు. కరోనరాటి డిసీజ్కి సూటిగా ప్రశ్న వేస్తే మాత్రం కరోనరాటి డిసీజ్ తెలవడానికి ఏంటి చేయాలి అంటే ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ థింగ్స్ రాదర్ దాన్ వన్ టెస్ట్.